हाई फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल रामरिया। सो ई वीडियो एंटंटे मा गोदावरी रूट मैप मोत्तं चूपिंचबोतुन्नानु। अंटे एडिकि पोते एमोस्तदि, ए नगर वस्तदि अनेदि मेन मेन शेड्स एदि इद्दाम अनुकुंटुन्ना। कोन्नि चिन्न चिन्न शीट्स तीयालनि अनुकुंटुन्नानु, एंदुकंटे एंबी सरिपोदु, वीडियो कूडा सरिपोदु, बागा लेंत अवुतदनि। सो मेन मेन शीट्स तीयालनि अनुकुंटुन्ना। सो इप्पुडैते पोदाम, अंटे एक्कडि नुंचि स्टार्ट चेद्दाम, इंका तेलियदु, डिसैड कावालि। इप्पुडैते पोदाम। सो वेल्ले मुंदु ई वीडियो अनुकुंटे नच्चिनट्लयिते लैक् चेयंडि, कामेंट चेयंडि, शेर चेयंडि, सब्स्क्रैब् चेयंडि। अंड लास्ट रोज गंट कूडा कोट्टुंदि, అట్లనే ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తున్నా, ఫాలో అవ్వండి. ఆ ప్రీవియస్ వీడియోస్ రెండు మిస్ అయి ఉంటాయి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, చూడండి. సో వెళ్దాం. సో ఇదే అండి మా గోదావరికి ఎంట్రెన్స్. సో ఇక్కడ నుంచి స్టార్ట్. సో ఇక్కడ నుంచి తీస్తానా. సో ఇప్పుడు మనకి ఎన్టీపీసీ కనబడుతుంది. సో ఇప్పుడు స్ట్రీట్ పోతే రామగుండం వస్తుంది. సో ఇడికు ఇడికి మొత్తం మలయాళ పెళ్ళే మొత్తం. సో వీడియో క్వాలిటీ లేదు, ఎందుకంటే రెడ్మీ నోట్ ఫైవ్కి వెళ్ళి ఇస్తానా. సెల్లు మొన్న వర్షాకాలంలో కింద పడ్డది, బాగా జ్వరం వచ్చింది దానికి కొత్త సెల్కి. సో అందుకనే పాత సెల్ పెట్టినా. క్వాలిటీ లేకపోతే ఏమనుకోకండి. సో యాక్చువల్ ఎవరికి గోదావరికనే రూట్ మ్యాప్ అసలు ఎవరికి తెలియదు, తీస్తానా. సో ఈ వీడియో ద్వారా ఎవరికైనా తెలుస్తుంది అసలు గోదావరికని లోపల ఎట్లా ఎంట్రెన్స్ ఎట్టికెట్ ఎట్టుంటుంది, ఏమేమి నగర్ల స్టేట్ చూపెడదామని చూపెడతానా. సో చూడండి. ఇది మెయిన్ అన్నట్టు, ఇవరిదాకా కొంచెం చూపించింది మెయినే, అది కూడా కొంచెం అది చూపెట్టాలని చూపెట్టిన. సో మనకి ఇడికి పోతే బసంతనార్, పెద్దపల్లి, సుల్తానాబాద్, కరీంనగర్, హైదరాబాద్ వాచ్ ఇడికి పోతే. సో ఇప్పుడు మనకు ఇడికి పోతే రామగుండం, ఇంకా రామను గుండాలు, అదేవిధంగా పెద్దంపేట, అంతర్గాము, గోలివాడ కూడా వస్తుంది ఇడికి పోతే. సో ఇప్పుడు మనకి గోదావరికని కాబట్టి ఇడికి పోవాలి, వాడికి స్ట్రేట్గా ఈ పాయింట్లో వెళ్ళాలి గోదావరికని వెళ్ళడానికి. సో వెళ్ళాను అన్న ఇడికి పోతే రామగుండం వస్తుంది. సో ఇప్పుడు మన గోదావరికనికి ఎంట్రెన్స్ ఇదే, 6 కిలోమీటర్స్. సో ఇది ఎన్టీపీసీ ఎంట్రెన్స్. సో ఇది మేడిపల్లి సెంటర్ అండి, మేడిపల్లి సెంటరు. ఇగో ఇడికి లెఫ్ట్ పోతే మనకి అన్నపూర్ణ కానొస్తుంది, అట్లనే రామనుగుండాలు, మళ్ళీ ఇంకోటి పెద్దంపేట షార్ట్కట్ కూడా వస్తాయి ఇటు. సో ఇప్పుడు మన స్టేట్ పోవాలి. సో ఇది తెలంగాణ ప్రాజెక్ట్కి ఎంట్రెన్స్, కొత్తగా ప్లాంట్ స్టార్ట్ అయింది. ఇది ఎస్ఏ క్రాస్ రోడ్ అండి, ఎస్ఏ క్రాస్ రోడ్. ఇడికి పోతే మనకి గౌతమ్ నగర్, అదేవిధంగా ఎస్ఏ కూడా వస్తుంది ఇడికి పోతే. ఇది ఎన్టీపీసీ టౌన్షిప్ ఎంట్రెన్స్ అండి ఇది. ఇది సింగరేణి కాలేజ్ అండి. సో ఇందులో విఐపీస్ ఉంటారు సింగరేణికి సంబంధించిన వాళ్ళు. మొన్న సలార షూటింగ్ అప్పుడు ప్రభాస్ ఇక్కడికి వచ్చిండు, 10 డేస్ ఉన్నాడు ప్రభాస్. ఇది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మన గోదావరికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అంటే ఇదే లోపల కనబడుతున్నా. ఇది బస్ స్టాండ్కి ఎంట్రెన్స్, స్టేట్ పోతే జిమ్ ఆఫీస్ వస్తుంది, అదేవిధంగా ఫైన్ ప్లాన్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మన గోదావరికి ఇంకా లోపల కిటికలు చూద్దాం.
మున్సిపాలిటీ ఆఫీస్ ఇది. మన లోకల్లో ఏం కావాలని ఇడికి రావాలి ఫస్ట్. ఇప్పుడు ఇది రాజేష్ టాకీస్ అంటారు ఇక్కడ. ఇడికి పోతే మార్కండే కాలనీ అడ్డుండ పలుస్తాయి ఇడికి పోతే. సో అడిగి కూడా తిరుగుదాం. సో ఇప్పుడైతే చౌరస్తాకి వస్తుంది, స్ట్రీట్ పోతే చౌరస్తా వస్తుంది. ఇడికి పోతే జిమ్ ఆఫీస్ వస్తుంది. ఇదంతా గాంధీనగర్ అంటారు ఇదంతా మొత్తం. సో ఇది లేబర్ కోట అండి. ఇగో ఇడికి పోతే లక్ష్మీనగర్ వస్తుంది షార్ట్కట్. ఇదే లేబర్ కోర్టు. స్టేట్ పోతే చౌరాస్ వస్తుంది. ఇది చౌరస్తా అండి, ఇది చౌరస్తా. ఇగో అడవికి పోతే ఆ ఏరియా ప్రాంతం దిక్కు పోతే మొత్తం లక్ష్మీనారే, ప్రతి ఒక్క షాపింగ్ చేయొచ్చు. ఇక ఇడికి పోతే మనకి మళ్ళీ జిఎం ఆఫీస్ వస్తుంది, అరే దిక్కు శనివారం అంగడి కూడా వస్తుంది. సో మళ్ళీ మనం ఇంటికి పోవాలి. ఇడికి పోతే బ్యాంక్ దాన్ని మళ్ళీ ఇది అంత వస్తుంది. సో మేము క్రాస్ రూట్లో తిరుగుతా ఉన్నాం, టైం వేస్ట్ చేసి ఎందుకని తిరుగుతాను. ప్రతి ఒక్క బైక్ రిపేర్ కి సంబంధించిన ప్రతి ఒక్క షాప్ ఉంటుంది ఇక్కడ. మా గోదావరికి బైక్స్ రిపేర్ అయినా ఏదైనా ఇడికి రావాల్సిందే ఫస్ట్. ఒక 70 షాపులు, 70 అన్న, ఒక 100 షాపులు దాకా ఉంటాయి బైక్ సంబంధించిన, రిపేర్ సంబంధించినవి. ఇక మాకు చిన్నపాటి మార్కెట్ అంటే ఇదే. ఇక మా వంటా పోలీస్ స్టేషన్ చూడండి, వంటా అప్డేట్ అయింది, న్యూ వర్షన్, 3 కోట్లు పెట్టి చేసిండు. ఇవి సింగరేణి ఏరియా హాస్పిటల్. సింగరేణి వాళ్ళకి మన ఇంటి వెళ్ళకి వస్తారు, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి బయట వాళ్ళకి లేదు. ఎడిదికపోతే స్టేడియం వస్తుంది, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. ఆల్రెడీ ఒక లాగ్ తీసిన, చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నా చూడండి. ఇదే అండి ఫైన్ లైన్ ఎంట్రన్స్. ఎడిదికి లెఫ్ట్ పోతే ఎయిటింగ్ లైన్ కావాలి మంత్ తినేస్తుంది. అదే విధంగా మైండ్స్ కూడా వస్తాయి, ఓసీపీ 2 ఓసీపీ 3 ప్రతి కూడా వస్తుంది. అడిగి పోతే స్టేట్ పోతే 7 LP వస్తుంది. 7 LP కాకుండా కాలనీ కూడా పోవచ్చు షార్ట్ కట్ల. సో ఇది ఫైన్ ప్లాన్ అండి, మొత్తం ఫైన్ ప్లాన్. ఫైన్ ప్లాన్ మినీ పార్క్ ఇది. ఫుల్ మంది వస్తారు ఇక్కడికి మార్నింగ్ 6 to 9, ఈవినింగ్ 5 to 9. ఇవన్నీ సింగరేణి కోటర్స్ అండి, ఇవన్నీ మొత్తం. స్టేట్ పోతే ఫైన్ క్లాన్ చర్చ్ వస్తుంది. ఇక ఇడికి పోతే 7 LP మైన్ వస్తుంది ఇడికి పోతే. అదేవిధంగా కాలనీ కూడా వస్తుంది షార్ట్ కట్ రూట్లో. సో మనం ఇడికి పోవాలి, ఇడికి పోతే తిలక్నగర్ వస్తుంది ఇప్పుడు స్టేట్ పోతే. సో ఇదే అండి తిలక్నగర్. సో ఇడికి లెఫ్ట్ పోతే తిలక్నగర్ టౌన్ వస్తుంది, గౌతమ్ నగర్ వస్తుంది, ఎస్సీ వస్తుంది. సో మళ్ళీ ఇడికి పోతే స్టేడియం వస్తుంది, మన జవహర్లాల్ నెహ్రూ స్టేడియం.
సో స్టేట్ పోతే రమేష్ నగర్ వస్తుంది. సో ఇప్పుడు స్టేట్ పోతానా. సో ఇదే అండి రమేష్ నగర్. సో రైట్ సైడ్ పోతే ఇండమర్కన్ స్కూల్ వస్తుంది, అదేవిధంగా సిక్రాట్ స్కూల్ వస్తుంది. ఇడ్రికి పోతే కళ్యాణ్ నగర్ అంటారు. సో ఇప్పుడు మనం ఇడ్రికి తీసుకోవాలి. సో ఇడ్రికి పోతే ద్వారక నగర్ వస్తుంది ఇడ్రికి పోతే. సో ఇప్పుడు ఇడ్రికి పోతాను. సో ఇదే అండి అడ్డగుండపల్లి. ఇక ఇడికి పోతే మనకి ఎఫ్సీఐ గౌతమ్ నగర్ వస్తుంది. సో ఇడికి పోతాను. సో ఇడికి కళ్యాణ్ నగర్ వస్తుంది స్ట్రీట్ పోతే. సో ఇది క్రిస్టియన్ టాలెంట్ స్కూలు. సో ఇదంతా క్రిస్టియన్ టాలెంట్ స్కూల్ ఇదంతా. సో ఇదంతా కళ్యాణ్ నగర్ అండి. సో రైట్ సైడ్ పోతే మళ్ళీ సిక్రాట్ స్కూల్ వస్తుంది, ఇండమర్కన్ స్కూల్ కూడా వస్తుంది. స్ట్రీట్ పోతే చౌరస్ వస్తుంది. ఇక లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. సో ఇదంతా లక్ష్మీ నగర్. సో ఇవన్నీ మొత్తం సిల్ షాపులు మొబైల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడనే. ప్రతి బట్టల షాపు కానీ ప్రతి మొబైల్ షాప్ అని ఇక్కడనే దొరుకుతాయి. ఇడికి అన్ని మొత్తం బట్ట షాపులు, ఇడికి మొత్తం గోల్డ్ షాపులు ఇవన్నీ. రైట్ సైడ్ తిరిగితే చౌరస్ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ తిరిగితే వీకి రెడ్ అంటారు గోల్డ్ షాపు. సో లెఫ్ట్ సైడ్ తిరిగితే మొత్తం వాసుల షాపులు వస్తుంది. సో ఇది మొత్తం వీకి రెడ్ అంటారు. సో స్ట్రేట్ పోతే అశోక్ నగర్ వస్తుంది అండి. మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మార్కండే కాలనీ వస్తుంది. సో ఇది మసీదు, ఇది అశోక్ సింబల్ ఇది. ఇక మళ్ళీ స్ట్రేట్ పోతే గాంధీ నగర్ వస్తుంది మళ్ళీ స్ట్రేట్ పోతే. సో ఇదే అండి ఇక్కడ దాకా తీసిన మెయిన్ మెయిన్ స్ట్రీట్స్ తీసిన. మీతో ఏదైనా తీయకుండా ఉంటే సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. తీసినంత వరకు అయితే తీసిన. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హోప్ యూ లైక్ ఇట్. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి, మర్చిపోకండి.